సో మొత్తం మీద రేపటి నుంచి ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణలో మరోసారి ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఈ నెల 28వ తారీఖు వరకు కూడా వీళ్ళు తెలంగాణలోనే ఉంటూ తమ ప్రచారాన్ని మరింతగా స్పీడ్ అప్ చేసేటువంటి రీతిలో వాళ్ళంతా కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారు మన ప్రతినిధి సిద్ధార్థ్ ఉన్నారు సిద్ధార్థ్ అసలు రేపటి నుంచి ప్రచారం ఎట్లా ఉండబోతుంది సో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దాదాపుగా రేవంత్ రెడ్డి సో తెలంగాణలో దాదాపుగా ఒక 70 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారాన్ని పూర్తి చేసుకున్నారు సో రాహుల్ గాంధీ దాదాపుగా 25 నియోజకవర్గాల తన రోడ్ షోను కూడా పూర్తి చేసుకున్నారు సో రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ప్రచారాన్ని చేయబోతుంది ఈ పాజిటివ్ టాక్ ని ఎట్లానే ఎలా కంటిన్యూ చేయబోతుంది రెగ్యులరన్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాజిటివ్ టాక్ ఉండడం పట్ల కాంగ్రెస్ నేతలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ముందుగా అభ్యర్థులను ప్రకటించకంటే ముందే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అనే అంశాన్ని వాళ్ళ పాలసీ డాక్యుమెంట్ రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యారు ప్రజల నుంచి పాజిటివ్ టాక్ ను తీసుకొచ్చారు ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు మల్లికార్జున ఖర్గే డికే శివకుమార్ సిద్ధరామయ్య వీళ్ళందరినీ వివిధ సందర్భాల్లో తెలంగాణకు రప్పించారు వాళ్ళతోని ఈ ఆరు గ్యారంటీ స్కీమ్లను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంతో పాటు వివిధ రకాలైన డిక్లరేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది ఇక ఇప్పుడు చివరి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా సుడిగాలి పర్యటనలు చేయాలని పార్టీ భావించింది ఒకవైపు రాహుల్ గాంధీ ఒకవైపు ప్రియాంక గాంధీ మరోవైపు మల్లికార్జున ఖర్గే ఒకవైపు రేవంత్ రెడ్డి ఈ నలుగురిని నాలుగు దిక్కుల నుంచి కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేయించాలని కసరత్తులు చేస్తా ఉంది ఇక దాంతో పాటు రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతిరోజు నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారానికి వెళ్తున్నాడు రేపటి నుంచి దీన్ని మరింత పెంచే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు నిన్నటి వరకు నాలుగు నియోజకవర్గాల్లో పర్యటించిన రేవంత్ రెడ్డి ఈ రోజు నుంచి రోజుకి ఆరు నియోజకవర్గాల్లో పర్యటించాలని ప్లాన్ చేసుకుంటున్నారు ఇక దాంతో పాటు రేపు ప్రియాంక గాంధీ రాబోతుంది రేపటి నుంచి 28వ తారీఖు వరకు ప్రియాంక గాంధీ తెలంగాణలోనే ఉండబోతున్నారు ఎల్లుండి రాహుల్ గాంధీ తెలంగాణకు రాబోతున్నారు ఎల్లుండి నుంచి 28 వరకు రాహుల్ గాంధీ ఉండబోతున్నారు మరోవైపు సిద్ధరామయ్య అదేవిధంగా డికే శివకుమార్ మల్లికార్జున ఖర్గే వీళ్ళందరూ రేపటి నుంచి 28వ తేదీ వరకు తెలంగాణలోనే స్పెండ్ చేయనున్నారు దాంతో పాటు వివిధ బహిరంగ సభలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది దాంతో పాటు వివిధ రోడ్ షోలకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది 28వ తారీఖు హైదరాబాద్ వేదికగా ఒక భారీ బహిరంగ సభ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది దానికి సోనియా గాంధీని చీఫ్ గెస్ట్ గా పిలిపించి సోనియా గాంధీతోని తెలంగాణ ప్రజలకు తన ఏం చెప్పాలనుకుంటుందో సోనియా గాంధీతోని ఒక ఇంపార్టెంట్ స్పీచ్ ని కాంగ్రెస్ పార్టీ ఇప్పించాలని భావిస్తోంది గతంలో సోనియా గాంధీ వచ్చి తెలంగాణను నేను ఇచ్చాము తెలంగాణ అభివృద్ధి నా కళ ఆ కళకు సహకారం అందించాల్సిందిగా తెలంగాణ ప్రజల్ని అప్పీల్ చేసింది ఇక ఆ రోజు భారీ బహిరంగ సభకు సోనియా గాంధీ వచ్చి తెలంగాణ ప్రజలతోని మాట్లాడితే దాని ఇంపాక్ట్ చాలా విపరీతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ